తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గోపీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. లక్కీ టూ అభిమానులు పెద్ద ఎత్తున కొత్తపేటలోని గోపీనాథ్ యాదవ్ ఇంటి ముందు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ యాదవ్ మాట్లాడుతూ తనను నమ్ముకున్న యువతకు అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భారత్ సహకారంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఇంతమంది అభిమానులు ఉండడం తన అదృష్టమని గోపీనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో లక్కీ టూ యూత్ నాయకులు వీణేష్ రెడ్డి పాల్గొన్నారు. సంవత్సరము నా బర్త్డేని ఎంతో ఘనంగా నన్ను సొంత అన్నలా నన్ను ట్రీట్ చేస్తూ ఈరోజు నన్ను గుండెల్లో పెట్టుకొని నన్ను దీవించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రతి ఏరియాల నుంచి వచ్చి నాతో కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏ రుణం ఇచ్చినా కూడా వీళ్ళని నేను తీర్చుకోలేను. కాబట్టి భరతన్న కూడా ఈరోజు మా వెంట అండదలతో ఉన్నాడు. కాబట్టి వీళ్ళొక్కరికి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీరెప్పుడు నా గుండెలో ఉంటారో మీకు నేను ఉంటాను. ఏ ఉద్యోగం అయినా కానీ ఎక్కడైనా కానీ విద్యార్థుల విషయాల్లో కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను, ఎప్పుడు ఈ పిల్లలకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అన్న భరతన్న అయితే ఏమి ఈరోజు మినిస్టర్ అయినాడు, ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. కాబట్టి అన్న కూడా మేము వివరించడం కూడా జరిగింది యువత గురించి. అన్న మా యూత్ లక్కీ టూ యూత్ అని మేము ఎన్నో ఏళ్ళ నుంచి మేము నడుపుతున్నాము. కాబట్టి మాకు ఎట్ట తిరిగి మా యువకులకి మీరు ఏదో ఒకటి చేయాలి, మమ్మల్ని నమ్ముకున్నారని నేను ఎన్నోసార్లు అన్న కూడా విన్నవించడం జరిగింది. అన్న నేనున్న గోపి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి, మాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు భయపడకండి, మీ వెంట నేనున్నాను. ఏ ఎవరికి నిరుద్యోగులకి ఏ ఉద్యోగ అవకాశాలు ఏవచ్చినా కూడా నేను మీకు ఫస్ట్ ఉంటానని కూడా యువతకు తెలియజేస్తున్నాను. అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజు విషయంకి వస్తే ఈరోజు మధ్యాహ్నం అన్నదానశరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే ఈరోజు సాయంత్రము కండేరులో వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. అలాగే రాత్రి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంది. కాబట్టి అన్నిటికీ అటెండ్ చేసి ఈరోజు నా మీద ఇంత ప్రేమ చూపిస్తాను, వీళ్ళకి నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను. అన్న ఈరోజు లక్కీ టూ అనేది కర్నూలులో ఒక బ్రాండ్ అన్న. ఆ లక్కీ టూ వారి వారసుడే మన గోపీనాథ్ యాదవ్. ఆ గోపీనాథ్ యాదవ్ గారు ఈరోజు పుట్టినరోజు, ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముందుగా ఆయన తమ్ముళ్ళగా మేము ఇక్కడికి వచ్చిన ప్రతి తమ్ముడు ఆయనని సొంత అన్నలాగా భావిస్తాడన్న. వాళ్ళ తమ్ముళ్ళే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆయన ఒక కొడుకు భావిస్తారు ఇంటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ముఖ్యంగా నేను ఆయనతో ట్రావెల్ చేయబట్టి 17-18 సంవత్సరాలైంది నేను చూస్తున్నాను. ఎవరింట్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు పలానా సమస్య ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని 99% క్లియర్ చేసిన రికార్డు ఉంది ఆయనది. ఇప్పుడు కూడా ఈయన భరతన్న గెలిచినాక కూడా అన్న పోయి అడిగినానని ఫస్ట్ ఆయన పెట్టిన రిక్వెస్ట్ ఏంది అని అంటే, అన్న నా వెంట ఉన్న పిల్లలకు నేను దారి చూపాలి, ఇదే ఆయన అడిగిన ప్రశ్న. ఖచ్చితంగా చేస్తానని భరతన్న కూడా హామీ ఇచ్చినాడు. గోపన్య దేయం కూడా అదే అన్న, రాబోయే 4 ఏళ్ళలో కూడా ఉన్న ఆయన ఇంట్లో ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తానని గట్టిగా నిలబడుకొని ఉన్నాడు. ఇది జరుగుతుందని అందరం సంతోషిస్తున్నాం. నా పేరు వినేష్ రెడ్డి అన్న, ఫస్ట్ వార్డు. ఇట్లా ఈరోజు కర్నూలులో 33 వార్డులు ఉంటే ప్రతి వార్డులోంచి ఇక్కడికి వచ్చారు. మన కర్నూలు నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా మంది తమ్ముళ్ళు వచ్చారు. అందరూ చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. మాకు ఇది గోపి బర్త్డే అంటే మాకు బర్త్డే ఒకటే కాదన్న పండుగ లాంటి వాతావరణంగా ఖచ్చితంగా మీకు కనపడుతుంది కూడా. దీనికి సహకరించినట్టు మీరు మీ మీడియా మిత్రులు మీడియా అన్న వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు.